ఇవన్నీ కొత్త పార్టీ పెట్టడానికి అతను వేస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళు అని మీకు అర్థం కాలేదా? అర్థమైంది. ఏం చేద్దాం? ఒక్కరోజు మీరు రెండు కళ్ళు మూసుకోండి, నేను మూడో కళ్ళు తెరుస్తా. చూస్తున్నా మా అన్నను కూడా పెళ్లి కొడుకు ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. నమస్కారం కమిషనర్ గారు. హలో సార్. నా రిపోర్ట్ అందుకుని కూడా మీరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. మీరు రిపోర్ట్ ఇచ్చినా సీఎం బ్యాక్గ్రౌండ్ నా ఫండ్ మేమేం చేయలేదు, అందుకనే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాను, ఆయన మీకు హెల్ప్ చేస్తారు. నమస్కారం అండి. మీరు లోపల రండి సార్. మర్యాదలకి ఇది టైం కాదండి. అవతల పాండు గారు 100 పెళ్లి హడావుల్లో ఉన్నారు, ఈ లోపల మీరు ఎస్కేప్ అయిపోవాలి. అన్నట్టు మర్చిపోయాను, పోలీస్ ప్రొటెక్షన్ తో వెళ్ళారనుకోండి అందరికి అనుమానం వస్తుంది. ఇవ్వండి ఎయిర్ టికెట్. మీరు డైరెక్ట్ గా నా కార్ లో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి బొంబాయిలో అమ్మాయి పెళ్లి చేసేయండి. అన్నా 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 ఇలయ్యన్నా చూడండి ఎలా ఉంది. ఇలయ్యన్నా హలో. నీ అన్నయ్యతో 100 పెళ్లిళ్ళు చేయించి మంచోని చేసి ఒక ఇంటోని చేద్దాం అనుకున్నావు. వదినిగా రావాల్సిన అమ్మాయి ఊరిడి చెల్లిపోతుంది, నేనే పంపించేశా. మీకు యాక్షన్ మాత్రమే తెలుసు, నాకు రియాక్షన్ ఇవ్వటం కూడా బాగా తెలుసు. సోరీ, అక్కడికి వస్తాడు, లేపేయండి. ఏమయ్యా, అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ ఎంట్రుకు ముక్కు కూడా పీకలేమన్నావు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎడదీశా. Come on.
కొడుకును చంపినందుకు నా రాజకీయ జీవితం పతనం చేసినందుకు ఈ ప్రపంచంలో ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి మా అన్న, రెండు మందు. మా అన్న బతకటం కోసం నాకిష్టమైన మందు వదిలేస్తున్నాను. మా అన్నని ఎలాగైనా బతికించు స్వామి. అన్నయ్య, చూసావు తమ్ముడు, నేను బతికేశాను. తాళి కట్టకుండా నేను చావను రా. నాకు ఇలా జరిగిందని కబీర్కి చెప్పకండి, కంగారు పడిపోతుంది. కంగారు పడదురా, సంతోషపడుతుంది. నన్ను ఆపదురా, వాడికి నిజం తెలియాలి. రే పాండు, ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ లేదురా, నువ్వంటే భయం. అల్లుడు, నా మాట మీ అమ్మాయిని మర్చిపోరా. కబీర్ ఎక్కడుంది? ఇది హాస్పిటల్లో ఉంది. వద్దనే అన్న, తొందరపడు. తమ్ముడు, కబీర్ రూమ్ లో ఉంది. స్పెషల్ వార్డ్ లో. అన్నయ్య, అంకుల్,
ఆ పాండు కావేరి మెళ్ళలో తాళి కట్టడానికి వస్తున్నాడు. కావేరి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హరే, వద్దు తమ్ముడు, వాడు చూస్తుండగానే కావేరి మెళ్ళ తాళి కట్టాలి. ఎందుకు వదిలేయాలి? ఎందుకే వదిలేయాలి? మొన్నటి దాకా ఈ తాళి పుట్టి ఉరితాడు అనుకునేవాడిని. తనే దీని మీద నాకు ప్రేమపించింది నువ్వు. పెళ్లి కుటుంబం లేకపోతే జీవితం వేస్ట్ అని చెప్పింది నువ్వు. నా ఆటోగ్రాఫ్ తీసుకోమని నేను అడిగాను. నేను తప్పి ప్రశ్నలా ఉన్నా నేను చెప్పనా? దాంతో మాట్లాడేంటన్నయ్యా? పడుకున్న సింహం మీసం పట్టుకోలాగితే ఏమవుతుందో తెలియాలంటే ముందు ఆమె మీద తాళి కట్టు. పెళ్లి కానుకగా నేను వీటిని బలిస్తాను. వాడి మీద అంత ప్రేమ ఉన్నదానివి, నాకు ప్రేమ పిచ్చి ఎందుకు ఎక్కించావే? అలా రెచ్చగొడితే నీకు ఆడవాళ్ళ మీద ఉన్న ద్వేషం పోయి పెళ్లి చేసుకుంటారనుకున్నాను. మీరు చెప్పే వరకు నాకు తెలియదు మీరు ప్రేమిస్తోంది నన్నే అని. నా కోసం మీరు ఎన్నో మంచి పనులు చేశారు, అప్పుడు నాకు మీ మీద కలిగింది ప్రేమ కాదు సార్, గౌరవం. దాన్ని నేను ప్రేమ అనుకున్నాను, నాది వన్ వే. అది ఏ విషయంలో అయినా నిజమేమో కానీ ప్రేమ విషయంలో తప్పు సార్. ఇద్దరు మనుషులు కలిస్తేనే ప్రేమ, అది ఒక్కసారి ఒక్కరి మీద పుడుతుంది. నేను కార్తీక్ని ప్రేమించాను, తను నన్ను ప్రేమించాడు. మా ఇద్దరిని కలిసి బతకనివ్వండి, లేదా కలిపి చంపేయండి సార్, చంపేయండి. నిన్ను చంపి జైలుకెళ్లి గోడల మీద నీ బొమ్మలేసుకుంటూ కూర్చోమంటావా? ఏమనుకుంటున్నారే మీ ఆడపిల్లలు? చూసినంతసేపు చూసి బోరు కొట్టగానే రిమోట్ టూకి మార్చేయడానికి మగవాడంటే టీవీ ఛానల్ అనుకుంటున్నారా? నిన్ను చూసా కడదంటే తాజ్మహల్ అనుకున్నారా? నిన్ను పలకరించా కడదంటే దేవుడిచ్చిన వరం అనుకున్నాను. నీతో పరిచయం పెరిగాక నువ్వే సర్వస్వం అనుకున్నాను. ఆకలి వీల, దాహం కాల, నిద్ర పట్ల, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా నువ్వే నిజం. అలాంటిది నువ్వు రాధానివి కాకుండా నన్ను ఎలా బ్రతకమంటా? జీవితంలో పెళ్లి వద్దనుకున్న నన్ను పెళ్లి దాకా తీసుకొచ్చాను, ఇప్పుడు పెళ్లి చేసుకోబట్టి వాణ్ణి ప్రేమించానంటున్నావు. నీకు మాట మార్చడం అలవాటున్నా నాకు మాట తప్పడం అలవాట్లేదు. ఆ రోజేం చెప్పాను, నువ్వు ఆడింది నాటకం అని తెలిస్తే నిన్ను చంపి నేను చస్తానన్నారు కదూ, అన్నానా లేదా? అయితే నన్ను చంపేయండి సార్, కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోతాం. ఏంట్రా కలిసి చచ్చేది? వద్దనే, వాటిని చావని, ముందు ఈమె మీద తాళి కట్టు. వదలన్నయ్యా వాటిని చావని. అన్నయ్య వదిలే. ఏంటన్నయ్య ఇది? చేస్తున్న పని తమ్ముడు, ఇన్నాళ్ళు దేవుడు అన్నమెత్తుల మీద తినేవాడికి రాస్తాడు అనుకునేవాడిని,
ఇప్పుడు తెలిసింది పసుపు తాడు మీద కూడా కట్టి వాడి పేరు రాస్తాడని. అల్లుడు, నువ్వు ఆ పిల్లలు క్షమించండి. ఆ అమ్మాయి వల్లే కదా విడిపోయిన మీ ఇద్దరు ఒకటైంది. అవును మోహన్, ఈ జన్మకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. వచ్చే జన్మలోనే ప్రేమ, పెళ్లి, బిడ్డలు. తమాస్ తమాస్, పెళ్ళైన ఆడవాళ్ళను గుర్తుపట్టడానికి మెళ్ళో మంగళసూత్రాలు ఉన్నట్టే ప్రేమించిన ఆడపిల్లలు కూడా ఏదైనా గుర్తులుంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. తమాస్ తమాస్.